రాయలసీమ నెల్లూరు ఇవాళ సీనియర్ మోస్ట్ నాయక్ సార్ కొట్టని చూడండి సార్, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు అందరికీ, మీ అందరికీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి ఒట్టెత్తుకోకుట అనాలోచిత నిర్ణయాల వల్ల మొత్తం 6 జిల్లాలకి, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి భవిష్యత్తుకి వచ్చే ప్రమాదం వచ్చింది. త్రాగునీరు, సాగునీరు ప్రజలు బతికేందుకే ప్రమాదకరమైన పరిస్థితులకి వెళ్ళిపోయింది. ఇప్పుడే ఎన్జీటీ ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ ఉండే లిఫ్ట్ కృష్ణా బోర్డు సందర్శించేదానికి అనుమతి ఇవ్వలేదని, ఎవరో పిటిషన్ పెడితే కృష్ణా బోర్డు సందర్శించేదానికి అనుమతి ఇవ్వలేదని మళ్ళీ ఎన్జీటీలో ఇప్పుడే డైరెక్ట్ పీక్ వచ్చింది. ఏమని అలవ చేయాల్సిందే, మీరు కృష్ణా బోర్డు పోయి సందర్శించండి, ఏపీ అనుమతులు మీకు అవసరం లేదు, పోయి సందర్శించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. ఆ పని ముందే చేస్తుంటే జరిగింది ఏంటి, ఈరోజు 800 అడుగుల్లో నేను లిఫ్ట్ తెస్తాను, అందరూ సంతోషపడతాం. కానీ మీరు 44,000 చేస్తామన్నారు, మరి చెట్ల క్రాస్ లెక్కెడ్ చేయండి. ఎవరొద్దన్నారు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులన్నీ, సారీ బొద్రెడ్డిపాడు క్రాస్ రెగ్యులేటర్, మీరు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు హంద్రి నీవా కాలేరునగిరి వెలుగోడు మొత్తం ఆపేసేసి మీరు ఎదురు ఘనకార్యం చేస్తామంటే ఓకే వెల్కమ్, ఉండే ప్రాజెక్టులు ఆపి కాదు. మీరు 800 అడుగుల్లో లిఫ్ట్ పెడతామంటే సంతోషం, కానీ ఎందుకు ఇంత కాంట్రవర్షియల్ తెచ్చుకొని నెత్తి మీదకి తెచ్చుకున్నారు? 14 ప్రాజెక్టులు ఉండేది, 107 ప్రాజెక్టులు కేంద్రం చేతిలో పోయే పరిస్థితి కారణం ఎవరు? మీరు సపోజ్ 800 ఫీట్లో లిఫ్ట్ చేసినప్పుడు కృష్ణా బోర్డ్, ఎన్జీటీ ఎవరికి సంబంధం లేకుండా మీరు చేస్తారా? మీరు అనుమతించండి, వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇస్తారు? పోరాడండి. అక్కడ పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు వాళ్ళకి అనుమతులు లేకుండా ఎట్టి చేస్తారు? ఫైట్ చేయండి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆఖరంగా మీరు రెండు శాసనసభలు కేసీఆర్ లాంటి ఉదాత్తమైన మహనీయుడు లేడని చెప్పి చెప్పారు. తెలంగాణ భూభాగంలో నీటి తీసుకుపోతామన్నారు, గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఏమైపోయింది మీ ఇద్దరికి? ఇటువంటి సమస్య తెచ్చింది మీరు. ఫస్ట్ మీరు 800 అడుగులకి అనుమతించమో ఆపమో అని చెప్పి చెప్పారు. అనుమతిస్తే ఏం పోతుంది? ఈరోజు ఎన్జీటీ ఏం డైరెక్షన్ ఇచ్చింది? ఎవరు దానికి బాధ్యులు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత ఏమైంది? కేసీఆర్ గారు, నేను జనరేషన్ 810 అడుగులు 834 పైన ఉంటేనే గుడి కాలువ, శ్రీశైలం గుడి కాలువలో పవర్ జనరేషన్ చేయాలి. ఎడంకాలు చేసేదానికి లేదు, చేస్తే రివర్సిబుల్ పంపింగ్ చేయాలి. సపోజ్ అబౌవ్ 834 ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్, నువ్వు అది లేకుండా వాళ్ళ సముద్రానికి వదిలేస్తుంటే మీరేం చేయగలిగారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్య వచ్చింది. కాకపోతే కేసీఆర్ గారు ఏమన్నారు? కృష్ణా జలాలు 50-50 అన్నాడు, కృష్ణా జలాలు మొత్తం జల విద్యుత్ అన్నాడు, అసలు ఇరిగేషన్ కాదన్నాడు. కృష్ణా శ్రీశైలం మొత్తం పవర్ జనరేషన్ అన్నాడు. శ్రీశైలం ప్రాజెక్ట్ మెయిన్ ఫర్ పవర్ జనరేషన్ మాట్లాడితే 50-50 అని అన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ రోజు శ్రీశైలం ప్రాజెక్ట్ ఏలం సంజీవ్ రెడ్డి గారు పోరాడి తెస్తే 100,000 కుటుంబాలు ఎవిక్ట్ అయితే, కర్నూలు జిల్లా 80,000 కుటుంబాలు పెట్టే బిడ్డ సంఖ్యలో పెట్టుకొని పాడి చేసి వెళ్ళిపోయారు. నిర్వాసితులు 80,000 కుటుంబాలు కర్నూలు జిల్లా నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం చేసేదారు, ఓన్లీ 20,000 కుటుంబాలు పక్కన మాకు ఉన్నాయి. అటువంటి శ్రీశైలం రిజర్వాయర్లో హక్కులే లేవని మాట్లాడే పరిస్థితి పక్కన వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒకనాడు మాత్రం కూడా అనంతపురం ఇన్ఛార్జ్ మినిస్టర్, అనంతపురం కరువు గురించి, అనంతపురం ప్రజల బాధల గురించి సాక్షాత్ కేసీఆర్ గారు ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా డిటిఆర్సీ మీటింగ్లో మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. నేను మీరు వెళ్ళి ఒక ఇష్యూ వచ్చింది, ఆఖరంగా సముద్రానికి నీళ్లు వదిలేశారు, పవర్ జనరేషన్ ఆపలేదు, మీరు కేంద్రానికి లెటర్ పెట్టారు, నెత్తి మీదకి తెచ్చుకున్నారు, ఇంత ఘోరమైన పరిస్థితిలో ఆ నోటిఫికేషన్లో ఉంటే సంచలనం. మీ ఆయన
సజ్జల రామకృష్ణారెడ్డి మీ సలహాదారు ఏంటైనా ఆయన స్వాగతించడమే అండి ఏం తెలుసు కాబట్టి మీ చీఫ్ ఇంజనీర్స్ ఎట్లా వెల్కమ్ చేస్తారు కొంచెం అయినా జ్ఞానం లేదా మీకు రాయలసీమలో ఒక లేమ్యాన్ అరెకరా పొలం రైతు లేకపోతే తాగునీటి సమస్యలో ఉండే ఒక ఆర్డినరీ మ్యాన్ ఎదురుగా మీ సమాధానం చెప్పండి ఇంజనీర్లు దేనికే అక్కడ ఇంజనీర్లు అంత మరి ఒక ప్రాంతాన్ని తాకట్టు పెడతారా అంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా సన్ఫేర్ మీ చీఫ్ ఇంజనీర్లు ఈఎన్సీలు సిగ్గుతో తలదించుకోవాలి దాన్ని ఆయన ఆయన సూడో చీఫ్ మినిస్టర్ అంటారు ఆయన ఏదో అంటారు హిస్ మాస్టర్స్ వాయిస్ సజ్జన రామకృష్ణారెడ్డి గారు మీరు రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రజల భవిష్యత్తు గురించి మీరు అప్రూవ్ చేస్తారా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ని మీరు అప్రూవ్ చేస్తారా మీకేం సంబంధం మీకేం బాధ్యత ఉందా మీకు నువ్వు ఒక ఇరిగేషన్ మినిస్టర్వా ఒక ముఖ్యమంత్రివా మీకేమైనా అవగాహన ఉందా ఇది ఆషామాషి విషయం కాదు ఇది దీని విషయంలో ఆరు జిల్లాల ప్రజలు అన్ని పార్టీలు ఏకమవుతాం తాడో పేడో తేల్చుకుంటాం ఓటి మీరు పోయే ఇప్పటికైనా నష్టం లే ఎందుకంటే వయసులో పెద్దోడు ఒక ప్రయత్నం చేయండి ఒక ప్రయత్నం చేయండి కేసీఆర్ గారు మీరు ఇద్దరు కూర్చోండి మంచి మనసు చేసుకోండి రిజాల్వ్ చేసుకోండి ఈ జుట్టెత్తి కేంద్రం చేతిలోకి ఇచ్చేసి అవసరం లేని అన్ని అవసరం లేని ప్రాజెక్ట్ ఏం అర్థం ఉందా ఆ రోజు ఎన్టీఆర్ రాయలసీమ అంటే ఆయన రాయలసీమ కాకపోయినా నేను దత్తపుత్రుని అంటే ఈరోజు తెలంగాణ వచ్చినా హంద్రీనివో వచ్చినా గాలేరు నగర్ వచ్చినా అనేక ప్రాజెక్టులు వచ్చినాయి అంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం మేము 65,000 కోట్లు 5 సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉంటే 65,000 కోట్లు ఖర్చు పెట్టాం మంచి మరి 6 పంపులు మేము నీళ్లు వదిలిపెట్టాం మీరేం చేస్తున్నారు మీరు వచ్చేది పంపులు అడిషనల్ గా తెచ్చారు బాధ్యత లేకుండా బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకునే దానికోసం ప్రాజెక్టులు టేకప్ చేయబాకండి ఉన్న ప్రాజెక్టులు ఇమీడియట్ గా ఆయకట్టు వచ్చేది చెయ్యండి ఈరోజు వాళ్ళు ఏమంటారు తెలంగాణ బేసిన్ మాది అంటారు ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా ఉందా ఇది దురదృష్టంగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అడ్రస్ చేయడా పబ్లిక్ని తెలంగాణ వాళ్ళకి కౌంటర్ ఇవ్వరా మీరు గాలికి వదిలేస్తారా కానీ ఈరోజు మేము ఇక్కడ కోరేది ఈ 6 జిల్లాలకి పోలవరం పట్టిసీమ దాదాపు 45 టీఎంసీలు వాటి వల్ల మన కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్ళు వస్తున్నాయి ప్లస్ చింతలపూడి ఒక 25 టీఎంసీలు ఆ 70 టీఎంసీలు కృష్ణా డెల్టాకి వాడుకునే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఇతర జిల్లాల కింద అక్కడ కృష్ణా వాటర్ బోధులు గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం వచ్చింది వాళ్ళు అందరం మేమందరం తెలుగు బిడ్డలం ఆ నీటిని ఇక్కడ ఇతర జిల్లాల కింద రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు వాడుకునేటట్టు చేయండి ఈరోజు గోదావరి పెన్నా లింక్ చేస్తే పరీక్షల క్రాస్ రెగ్యులేటర్ నీళ్లు వేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన కార్యక్రమం చేస్తే మీకు ఈరోజు నెల్లూరు ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ కడప చిత్తూరు జిల్లాలకి సేవింగ్స్ అంతా రాయలసీమ వాడుకునే అవకాశం వస్తుంది ఆ ప్రాజెక్టుని టేకప్ చేయండి తెలుగు వాళ్ళంటే ప్రధానమంత్రులు రాష్ట్రపతులు తెలుగు బిడ్డలు పరిపాలించారు ఈ దేశాన్ని పరిపాలించారు తెలుగు వాళ్ళకి అనేక కీర్తి ప్రతిష్టలు తెచ్చారు ఈరోజు మీ ఇద్దరు తెలుగువాళ్ళు మీ ఇద్దరు తెలుగువాళ్ళు మళ్ళీ మీరు ఈ ప్రాంతం రాయలసీమ వాసులు కానీ ఇమీడియట్గా ఏవైతే ఈరోజు బోర్డు డిసిషన్ తీసుకుందో దాని విత్డ్రాయంత వరకు ముఖ్యమంత్రిగా మీకు బాధ్యతలు ఉంటే పోరాడి డ్రాప్ చేసుకోండి లేదంటే మేమందరం పోరాడతాం ఫైనల్గా అల్టిమేట్గా గోదావరి జలాలు ఎంతవరకు వాడతారో వాటిని మాకు నికర జిల్లాల కింద ఈ ప్రాంతానికి అక్కడ సోదరులకు ఆ నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఇక్కడ నికర జిల్లాల కింద మారే ఉత్తర్వులు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది.